శాంతి ఈరోజు తేదీ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పితలను పూర్తిగా అనుసరించి సుపుత్రులుగా అవ్వండి స్మృతి శ్రీమతం ఆధారము పైనని తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి ఈరోజు ప్రశ్న ఏ పురుషార్థము ద్వారా సెకండులో జీవన్ముక్తి ప్రాప్తి అవ్వగలదు జవాబు అంత్యకాలంలో ఒక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తురాని విధంగా పురుషార్థం చెయ్యండి అందుకై గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధిని అతీతంగా ఉంచుకోండి అన్నీ మర్చిపోతూ వెళ్ళండి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి ఎవ్వరినీ ముళ్లతో గుచ్చకండి ప్రతి అడుగులో మాతాపితలను అనుసరించండి ఏదైనా లోపముంటే అవినాషి సర్జనుకు సత్యంగా తెలపండి పాట లేత వయస్సు గల మొగ్గలు వంశాంతి పిల్లలకు ఈ పాటకు అర్థమును ఎవరు చెప్తారు ఈ దేశంలో సీత లాంటి పతివ్రతలు కూడా జన్మించారని మహిమ చేస్తారు వాస్తవానికి స్త్రీ పురుషులందరూ కూడా సీతలే ఎందుకంటే అందరూ భక్తులే భక్తి చేయువారు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు ఈ ప్రేయస్సులందరూ ప్రియుణ్ణి స్మృతి చేస్తారు ఎందుకు పుష్పాలుగా తయారయ్యేందుకు కమలపుష్ప సమానంగా ఉండమని చెప్తారు కదా ఆత్మలమైన మన అందరి తండ్రి పరమాత్మ అని ఇప్పుడు మీకు తెలుసు వారి నుండి వారసత్వం లభించడం జరుగుతుంది దానిని జీవన్ముక్తి అని అంటారు జీవన్ముక్తి వారసత్వం తప్పకుండా లభిస్తుంది కానీ కలియుగంలో కాదు సత్యయుగంలో లభిస్తుంది నూతన ప్రపంచం ప్రారంభమవుతుంది అనగా నాటకం మళ్ళీ నూతనంగా ప్రారంభమవుతుంది ప్రపంచం పాతదిగా ఉన్నప్పుడు నాటకం కూడా పాతబడిపోతుంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణులు పుష్పాల వలె ఉండేవారు మనము స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఒకరిపై మరొకరు ఖడ్గమును ప్రయోగించువారని ముళ్ళు అని అంటారు ఆత్మలైన మనందరికీ తండ్రి వచ్చి ఉన్నారని మీకు నిశ్చయము ఉంది వారు మళ్లీ సదా సుఖంగా స్వర్గానికి అధికారులుగా తయారు చేసేందుకే వచ్చారు ఈ నిశ్చయంలో సంశయము ఉండరాదు తండ్రి వచ్చి బ్రహ్మ బాబాకు కూడా అర్థం చేయించారు నాకు ముందు ఈ విషయాలు తెలిసేవి కావని ఈ బ్రహ్మ చెప్తున్నారు సత్యయుగంలో మొదట మనము ధర్మాత్మలుగా ఉండేవారము ధర్మాత్మ అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగించనివారు దాన పుణ్యాదులు చేయువారు మాత్రమే ధర్మాత్ములు కాదు మనుష్యులు చేసే కర్మలకు మరుసటి జన్మలో ఫలము లభిస్తుంది అది అప్రత్యక్షంగా దానం చేయడం ఈశ్వరార్థం దానం చేస్తారు కొంతమంది కిష్ కృష్ణార్పణము అంటూ కూడా దానం చేస్తారు కానీ కృష్ణుడు గీతా భగవానుడు అని భావించడం వలన తికమక చేసేశారు భగవంతుడు చెప్తున్నారు నేను భారతదేశంలోనే వచ్చాను మన తండ్రి పరంధామం నుండి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు మనకు చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు నాటకము పూర్తవుతుంది నన్ను స్మృతి చెయ్యండి మీరే లక్ష్మీనారాయణులుగా ఉండేవారు త్రేతాయుగంలో సీతారాములుగా ఉండేవారు కృష్ణుని యుగము అంటూ అతడి పేరుతో వేరుగా ఏమీ లేదు వారు కృష్ణుణ్ణి తీసుకువెళ్ళి ద్వాపర యుగంలో వేసేశారు ఇది మళ్లీ జరుగుతుంది తండ్రి కూర్చొని పిల్లలకు శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు నేను గీత మొదలైన వాటిని చేతికి తీసుకొని చెప్పడం లేదు నన్ను జ్ఞానసాగరుడని అంటారు భక్తులు నన్ను సత్యము చైతన్యము అని కూడా అంటారు మనుష్యులు ఎవరైతే చాలా వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదువుతారో వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు ఇప్పుడు ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయి భక్తి మార్గం నుండి మొదలయ్యాయి ఇది అనాదిలో తయారైన డ్రామా అంతేగాని వేదశాస్త్రములు అనాది కావు ఒకవేళ అనాది అన్నట్లయితే అది సత్యయుగం నుండి అనాలి సత్యుగంలో అయితే వేదశాస్త్రాలు ఉండవు ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి ఇప్పుడు తండ్రి బుద్ధిలో నేను జ్ఞాన సాగరుడను అని ఉంది ఈ మానవ సృష్టిని గురించి నాకొక్కరికి మాత్రమే తెలుసు తండ్రి వచ్చి తమ పరిచయమునిస్తున్నారు అంతేకాక ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎనభై నాలుగు జన్మలు ఎలా అనుభవిస్తామో అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మలలో మనము సతో రజో తమోలలో పాత్ర అభినయిస్తామని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి వచ్చి ద్వారా ఈ యజ్ఞాన్ని రచించారు శివబాబా ద్వారా మనము బ్రహ్మ సంతానంగా అయ్యాం కావున వారు తాత అవుతారు అక్కడ తండ్రి వారసత్వం మాత్రమే ఉంటుంది అర్ధకల్పం నుండి మీరు ముక్తి జీవన్ముక్తుల వారసత్వం కావాలని కోరుకునేవారు తండ్రి భక్తుల వద్దకు వస్తారు వచ్చి ఏం చేస్తారో అనే విషయం ఇంతకు ముందు తెలియదు ఇంట్లో కూర్చొని ఉండగానే భగవంతుడు రావాలని కోరుకునేవారు అలా వచ్చినా పెద్ద ఇంటిలో వస్తారు కదా మీ కొరకు మీ ఇల్లు చిన్నది ఇది అనంతమైన ఇల్లు భగవంతుడు భక్తుల కొరకు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ భక్తుల కొరకు భగవంతుడు తప్పకుండా వస్తారు భక్తులు భగవంతుని పిల్లలు అంతేకాని భగవంతుడు భక్తులందరిలో ఉన్నాడని అందరూ భగవంతులేనని అనడం తప్పు తండ్రి కూర్చొని నేరుగా అర్థం చేయిస్తున్నారు నేను తప్పకుండా వస్తాను వచ్చి పిల్లలకు సుఖమునిస్తాను విదేశాలకు పోయి తిరిగి వచ్చినప్పుడు మనుష్యులు చాలా అద్భుతమైన బహుమతులు తీసుకువస్తారు పిల్లల కొరకు తండ్రి అంటున్నారు నేను మీ కొరకు వైకుంఠాన్ని బహుమతిగా తెచ్చాను అక్కడ విషం లభించదు మీరు ఈ జ్ఞానామృతాన్ని త్రాగడం వలన మీరు స్వర్గంలోకి వెళ్ళగలరు కావున ఇప్పుడు విషాన్ని తప్పకుండా వదిలిపెట్టవలసి ఉంటుంది నేను సన్యాసులు ఉదాసుల వలె పుస్తకం తీసుకోను నేను శాంతిధామం సుఖధామాలకు అధిపతులుగా అయ్యేందుకు దారి తెలుపుతాను ఓ నా ముద్దు పిల్లల్లారా అంటూ పరదేశి అయిన తండ్రి ఆత్మలతో మాట్లాడతారు ఇతరులెవ్వరూ ఇలా నేను పరమాత్మను ఆత్మలైన మీతో మాట్లాడతానని చెప్పరు వారైతే నేను పరమాత్మను తత్వం అని అంటారు తండ్రి తండ్రికి ఏమైనా వారసత్వముని ఇస్తారా తండ్రి వారసత్వమును తన పిల్లలకు ఇస్తారు మీ బుద్ధి ఎంత విశాలంగా తయారైంది తండ్రి వచ్చి బుద్ధికి వెయ్యబడిన తాళాన్ని తెలుస్తారు బుద్ధిలో మూలవతనం సూక్ష్మవతనం గుర్తున్నాయి ఇది స్థూలవతనం ఇప్పుడు మీరు త్రికాల దర్శులుగా అయ్యారు మూడు లోకాల గురించి మూడు కాలాల గురించి తెలుసు ఈ విషయాలు విస్తారమైనవి క్లుప్తంగా అయితే రెండే రెండు మాటలు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి అంతా స్మృతి చాటుపైనే ఆధారపడి ఉంటుంది ఇంట్లో ఉండండి యుక్తిగా నడుచుకోండి తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి నేను ఎంత సమయం యోగంలో ఉన్నాను అని చాటు పెట్టండి తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వం తప్పకుండా లభిస్తుంది తండ్రి చాలా సులభం చేసి అర్థం చేయిస్తున్నారు అయితే ఎవరైనా స్మృతి చేస్తే కదా మాయ పూర్తిగా మరపింపచేస్తుంది కొంతమంది బంధనంలో ఉన్న పిల్లలు ఇంట్లో ఉంటున్న చాలామంది మహారథుల కంటే యోగంలో చాలా బాగుంటారు శివబాబా నన్ను దుఃఖం నుండి విడిపించు అని శివబాబాను చాలా స్మృతి చేస్తారు శివబాబా నుండి మాకు స్వర్గంలో రాజ్య పదవి లభిస్తుంది అని వారికి తెలుసు అంతేకాక ఇంట్లో స్మృతి చేస్తూ చేస్తూ ప్రాణత్యాగం చేసినా చాలా మంచి పదవి లభించగలదని కూడా వారికి తెలుసు నాకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ నిశ్చయంతోనే నావ ఆవలి తీరానికి చేరిపోతుంది ఎన్నో దెబ్బలు తింటూ ఉంటారు స్త్రీలు దెబ్బలు తినే ఇటువంటి సత్సంగం ఎప్పుడూ చూసి ఉండరు సత్సంగానికి వెళ్లేందుకు ఎవరైనా వద్దని చెప్తారా అనేక సత్సంగాలు ఉన్నాయి ఇక్కడ అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి విఘ్నాలు ఏర్పడతాయి యజ్ఞం ప్రారంభం నుండి ఇవి జరుగుతూనే ఉన్నాయి అకాసురుడు బకాసురుడు మొదలైన అసురులు వచ్చి పిల్లలను తీసుకువెళ్ళేవారు విషము కొరకు ఎన్నో దెబ్బలు తినేవారు ఏదో ఒక విషయం ఉంటుంది కదా మంచి మంచి పిల్లలు భలే సెంటర్లు కూడా తెరుస్తారు కానీ నడుస్తూ నడుస్తూ మాయతో యుద్ధము జరుగుతుంది తండ్రి ధర్మరాజు కూడా అయ్యారు నేను మృత్యువులకు మృత్యువును అని అంటారు అమృత్సర్లో ఒక అకాల తక్త్ అవినాశీ సింహాసనం ఉంది కానీ దీని అర్థం ఎవరికీ తెలియదు తండ్రి అంటున్నారు నేను మృత్యువులకు మృత్యువు కూడా అయ్యాను ఆ యమభట్టులు ఒకరినో ఇద్దరినో తీసుకువెళ్తారు తండ్రి అంటున్నారు నేనైతే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను కావున మీరు సంతోషించాలి బాబా మీరు వచ్చేసారు అర్ధకల్పం నుండి భక్తి చేశాం అయితే ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేకపోయారు ఇప్పుడు మీరు అందరినీ తీసుకువెళ్తారు మానవులు భగవంతుడు మృత్యుకే మృత్యువు వారు అందరినీ హతమారుస్తారు అని అంటారు కానీ నేను అలా హతమార్చను నేను మిమ్మలను శరీరాల నుండి ముక్తులుగా చేసి ఆత్మలను పుష్పాలుగా తయారు చేసి తిరిగి తీసుకువెళ్తాను ఇందులో భయపడే విషయమేదీ లేదు చాలామంది పిల్లలు మరణం అంటే భయపడతారు ఎవరికి యోగము పూర్తిగా లేదో వారు భయపడతారు అరే మనము తిరిగి వెళ్లేందుకు తయారవుతున్నాం మనలను తయారు చేసి తీసుకువెళ్లేందుకే బాబా వచ్చారు కనుక మీరు స్వర్గవాసులుగా తయారవ్వరా ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు కానీ స్వర్గానికి ఎవ్వరూ వెళ్లరు స్వర్గము భారతదేశంలోనే వస్తుంది అది సత్యయుగం ఈ కలియుగంలో స్వర్గం ఎలా వస్తుంది ఫలానా వారు వైకుంఠానికి వెళ్లారని వారికి శ్రాద్ధం తినిపిస్తారని వార్తాపత్రికలలో వేస్తారు వైకుంఠంలో లెక్కలేనన్ని వైభవాలు ఉంటాయి అటువంటి వారికి మీరేం తినిపించగలరు అతనికి సద్గతి జరిగి ఉంటే మళ్ళీ అతనిని పిలిపించి ఇక్కడి భోజనం తినిపించి అతనిని పతితంగా ఎందుకు చేస్తారు నిజానికి మిమ్మలను నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్లేందుకు బాబా శిక్షణను ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు చాలా సంతోషంగా వెళ్ళాలి పాత ముళ్ళతో సంబంధాలను తెంచి వెయ్యాలి తండ్రి ఎంతో సహజం చేసి తెలియచేస్తున్నారు కేవలం నన్ను స్మృతి చెయ్యండి ఇందులో చాలా సంతోషం కలగాలి తండ్రి అంటున్నారు అతీంద్రియ సుఖమును గురించి అడగాలంటే నా పిల్లలను అడగండి ఇప్పటి పురుషార్థము ద్వారా ఇరవై ఒక్క జన్మలకు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు ఇప్పుడు తీసుకోకుంటే సమాప్తమైపోతుంది ఈ రేస్ చాలా గొప్పది అందరూ పురుషార్థం చెయ్యాలి తండ్రి అంటున్నారు పిల్లలు నాపై విజయాన్ని పొందుకోండి బాబా మమ్మ బాబ్దాద పితాశ్రీ అని అంటారు కదా ఈ బాబా కూడా వారి నుండే చదువుకుంటున్నారు కదా శివబాబా చదివిస్తున్నారు ఈ గృహస్థుడు వ్యాపారాలు మొదలైనవి చేసేవాడు కదా నేను వెనుక వచ్చాను అందువలన పరిగెత్తలేనని ఆలోచనలో కూడా రాకూడదు తల్లి తండ్రి అంటారు ఎవరు అనుసరిస్తారో వారే సుపుత్రులు ఈ తల్లి తండ్రి కూడా పురుషార్థులే పురుషార్థం చేయించువారు మాతాపితలు మీరు మాతాపితలు మేము మీ పిల్లలం కావున ఇతను కూడా వారి పుత్రుడే కదా ఇతడు కూడా గృహస్థిగా ఉండేవారు మీరు కూడా గృహస్థులే ఇది చాలా సులభమైనది ఇందులో కూడా కన్యలదైతే అహో సౌభాగ్యం వారిని వెంటనే రక్షించుకుంటారు ఐదు వికారాల మెట్లు ఎక్కరాదు బాలబ్రహ్మచారి భీష్మ పితామహుని ఉదాహరణ ఉంది కదా ఇది రాజ్యయోగము భవిష్యత్తులో రాజ్య పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు మమ్మ బాబాలు కూడా పురుషార్థం చేసి అత్యంత ఉన్నతమైన పదవిని పొందుతారు కల్ప క్రితం కూడా వారు పొందారు వారు అంటున్నారు ముద్దు పిల్లలు మీరు నా హృదయ సింహాసనానికి అధికారులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి మమ్మ బాబా అని అంటూ ఉన్నట్లయితే పురుషార్థం ఎందుకు చెయ్యరు ఏదైనా కష్టముంటే బాబాకు తెలపండి ఈ కారణంగా పురుషార్థం తక్కువగా నడుస్తుందని చెప్పండి తండ్రి అవినాషి సర్జన్ ఏదైనా కష్టం ఉంటే వ్రాసి అయినా ఇవ్వండి లేక సన్ముఖంలోకి వచ్చి అడగండి తండ్రి సలహా ఇస్తారు తండ్రిని వారసత్వమును స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం క్లుప్తంగా ఇంత మాత్రం చాలు సెకండులో జీవన్ముక్తి పొందే పురుషార్థం చేస్తూ చేస్తూ ఎంతగా స్మృతి చెయ్యాలంటే చివరి సమయంలో ఇక ఏ విషయము గుర్తుకు రాకూడదు గృహస్థ వ్యవహారాలను మర్చిపోతూ వెళ్ళండి గమ్యం చాలా గొప్పది విశ్వానికి అధికారులుగా అవ్వాలని అంటున్నారు యుద్ధంలో ఎంతో శ్రమ చేసి హద్దు సామ్రాజ్యాన్ని తీసుకుంటారు ఇప్పుడు మీరు స్వర్గంలో విశ్వమంతటికీ అధిపతులుగా అవుతారు ఇంతకంటే ఇంకేం కావాలి ఇంత మధురమైన తండ్రి ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అయితే ఈ తండ్రి నామరూపదేశాలను మర్చిపోయారు మన ఆత్మల తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అతను స్వర్గ రచయిత కనుక వారు స్వర్గ వారసత్వమునే ఇస్తారు కదా కానీ ఇది మర్చిపోయారు కొందరికి ఒక్క సెకండులోనే బాణం తగులగలదు తప్పకుండా వారు అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారు వారు సృష్టికర్త దేనికి నరకానికా అలా అయితే ఎప్పుడూ అనరు తండ్రి స్వర్గానికి అధిపతులుగా చేసేవారు ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు మనం వెంటనే వెళ్ళి వారి చేయి పట్టుకుంటాం సాధారణ వృద్ధ శరీరంలోకి వచ్చారు తండ్రి అంటున్నారు పిల్లలంతా తెలివిహీనులైన పతిత పూజారులుగా అయిపోయారు నేను వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను ఇతడు కూడా పూజారీగా ఉండేవారు నారాయణుని పూజించేవాడు చిత్రంలో లక్ష్మీదేవి నారాయణుని పాదాలను వత్తుతూ ఉన్నట్లు చూపించారు తండ్రి తమ పాదాలు కడిగి త్రాగమని ఎప్పుడూ చెప్పరు తండ్రి చెప్తున్నారు మొదట లక్ష్మి తరువాత నారాయణుడు కావున ఎవరు లక్ష్మిగా అవుతారో వారి పాదాలు నేను వత్తుతాను వృద్ధమాతలతో అంటున్నారు మీరు అర్ధకల్పం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు మొదట అవ్యభిచారీ భక్తి ఉండేది ఇప్పుడు వ్యభిచారీ భక్తిగా అయిపోయింది అలసిపోయారు నేను వెళ్ళి నూతన సృష్టి రచిస్తానని తండ్రికి సంకల్పం కలిగింది తండ్రి అన్నీ తెలిసినవాడు వారు అంటున్నారు పాపం మీరు అర్ధకల్పం భక్తి చేశారు ఇప్పుడు పూర్తిగా అలసిపోయారు మృత్యువు చాలా కఠినమైనది ఒకరినొకరు హతమార్చుకుంటారు తండ్రి జ్ఞానసాగర్లు కానీ నేను కూడా బంధనంలో బంధింపబడి ఉన్నానని అంటున్నారు పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నారని నాకు తెలుసు పిల్లలపై ఐదు వికారాలు వచ్చి అంటుకున్నాయి ఆ పిల్లలను ఇప్పుడు బాబా శ్రద్ధగా చూస్తున్నారు మీ సుఖమయ రోజులు వస్తున్నాయి ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరిస్తే శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవుతారు తండ్రి అత్యంత ఉన్నతమైన వారు మిగిలిన వారందరూ వారి రచన బ్రహ్మ విష్ణు శంకరులను పరమాత్మ అని అనరు ఒక తండ్రి మాత్రమే సుప్రీం సోల్ బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు చిత్రాలలో బ్రహ్మ విష్ణు శంకరుల ముందు శివలింగాన్ని చూపిస్తారు ఎందుకంటే వారు శివుని పిల్లలు కదా ఇది కూడా వారికి తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు దివ్య దృష్టి లభించింది మీరు చాలా హర్షితంగా ఉండాలి మనకు మొత్తం సృష్టి ఆది మధ్య అంత్యములన్నీ తెలుసు తండ్రి నుండి స్వర్గవారసత్వం తీసుకుంటున్నాం కేవలం తండ్రిని స్మృతి చేస్తాం గృహస్థ వ్యవహారంలోని ఉంటాం ఇందులో వదిలిపెట్టే విషయం ఏదీ లేదు మొదట గోశాల తయారు చేయవలసి ఉండినది లేకుంటే ఇతడు వివేకవంతునిగా ఎలా అవ్వగలడు పాండవులను దేశం నుండి బహిష్కరించారు అప్పుడు ఈ గోశాల తయారైంది కదా ఇప్పుడు మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు బాబా మమ్మాల సింహాసనంపై మనము ఎందుకు కూర్చోరాదు బాబా కూడా అంటున్నారు ఫాలో చేసి నెంబరు వారుగా సింహాసనంపై కూర్చోండి మేము బాబాను స్మృతి చేస్తున్నామా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి ప్రతి రాత్రి లెక్కాచారాన్ని చూసుకోండి రోజంతటిలో లేక ఉదయమే లేచి ఎంత సమయం తండ్రిని స్మృతి చేశారు తండ్రిని స్మృతి చేసి శ్రీమతమును అనుసరించాలి ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోరాదు ముఖ్యమైన ముళ్ళు కామము మరియు క్రోధము వీటిని జయిస్తే ఇతర చిన్న చిన్న వికారాలు చల్లబడిపోతాయి కామం మహాశత్రువు కామము వలన యుద్ధాలు గొడవలు చంపుకోవటాలు ఎన్నో చేస్తారు పిల్లలంటారు బాబా పిల్లలు మమ్మలను చాలా అశాంతి పరుస్తున్నారు స్వర్గంలో ఎప్పుడూ ఎవ్వరూ ఎవ్వరినీ విసిగించరు అక్కడ పిల్లలు కూడా విసిగించరు కావున ఇప్పుడు తండ్రిని స్వర్గ సుఖమును స్మృతి చేయండి ఇంత మాత్రం చేస్తే చాలు ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తాం అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి మాతాపితల సింహాసనాన్ని గెలుచుకునే పరుగు తీయాలి వారిని పూర్తిగా అనుసరించాలి రెండు పాతముళ్ళ వంటి సంబంధాలను వదిలి నాకు ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఈ నిశ్చయంలో పక్కాగా ఉండాలి బాబా వరదానంనిస్తున్నారు ప్రతి గుణాన్ని లేక శక్తిని మీ స్వరూపంగా చేసుకునే బాప్ సమాన్ సంపన్న భవ వివరణ ఏ పిల్లలైతే తండ్రి సమానం సంపన్నంగా అవుతారో వారు సదా స్మృతి స్వరూపులు స్వరూపులు మరియు సర్వశక్తి స్వరూపులుగా ఉంటారు స్వరూపం అంటే అదే మీ రూపంగా అయిపోవాలి గుణము లేక శక్తి మీ నుండి వేరుగా ఉండరాదు కానీ మీ రూపంలో ఇమిడిపోయి ఉండాలి ఎలాగైతే బలహీన సంస్కారం లేక ఏదైనా అవగుణం చాలా కాలం నుండి స్వరూపంగా అయిపోయాయో దానిని ధారణ చేసేందుకు శ్రమ చెయ్యరు అలా ప్రతి గుణము ప్రతి శక్తి మీ నిజ స్వరూపంగా అయిపోవాలి గుర్తు చేసుకునే శ్రమ కూడా చేసే అవసరం ఉండరాదు కానీ స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి అప్పుడు వారిని బాప్ సమాన్ అని అంటారు స్లోగన్ బాబా అను శబ్దమే సర్వ ఖజానాలకు తాళం చెవి దీనిని సదా సంభాలించుకొని భద్రంగా ఉంచుకోండి ఓం శాంతి